అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ అహంభావం ఏమిటి స్నేహ ఇంత చెబుతున్నా నీ మొండి వైఖరిని వదలవా భర్త అరుణ్ మాటలకు కోపంగా చూస్తూ మీ దృష్టిలో నేను మొండిదాన్ని అందుకే నేను ఏమి చేసినా అందులో మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తుంది కానీ ఈ నా మొండితనానికి కారణం ఎవరని ఎప్పుడన్నా ఆలోచించారా ఎందుకు ఆలోచిస్తారు మీ అమ్మగారని మీకు తెలుసు కదా మూడు సంవత్సరాల క్రితం మీ అమ్మగారే మనల్ని వేరే కాపురం పెట్టుకోమని ఇంట్లో నుండి పంపించేశారు అమ్మ అలా ఎప్పుడనింది ఇంటి పరిస్థితుల వలన మనమే బయటికి రావాల్సి వచ్చింది అమ్మ మీద అలా మాట్లాడకు స్నేహ అన్నాడు అరుణ్ వేరే ఉంటూ రెండేళ్ల మన స్త్రీజని డేకేల్లో దింపుకొని ఆఫీసుకు వెళుతూ ఎంత ఇబ్బంది పడేదాన్ని అంతా తెలిసి కూడా మీరు ఇలా మీ అమ్మను వెనుకేసుకొస్తున్నారు ఇలా మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా పరిస్థితుల వలన జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళంతట వాళ్ళే అంటున్నారు కదా బాబు అరుణ్ పిల్లల్ని చూసుకుంటూ నీ దగ్గరకు వచ్చి ఉంటాం పిల్లల్ని ఎవరికో అప్పగించి ఆఫీస్ వెళ్ళడం ఎందుకురా కోడలు నువ్వు ఆఫీస్ వెళ్ళిపోతే పిల్లల్ని మేము చూసుకుంటామంటున్నారు కదా కానీ ఇక నేను ఇలాగే పిల్లల్ని పెంచడంలో అలవాటైపోయాను వాళ్ళ అవసరమేమీ లేదని చెప్పండి ఇంకా కాదు కూడదు అంటే ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ తల్లి తండ్రితో ఉండండి అప్పుడు మీ అమ్మగారు మనల్ని ఇంట్లో నుండి పంపించేసినట్లే ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని పంపించేశారనుకుని ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటాను అదేమిటి స్నేహ అలా మాట్లాడతావు పిల్లలకి దూరంగా నేను ఉండగలనా నువ్వు మీ అమ్మగారింట్లో నేను మా అమ్మా నాన్నతో ఏమిటి ఈ చిన్న విషయానికే మన బంధాన్ని దూరం చేస్తున్నావా అన్నాడు భర్త తండ్రి మాటలకు ఏడేళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రి వైపే చూస్తోంది నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా అని కూతురిని స్నేహ అడగడం తండ్రి అమ్మను బతిమాలడం చూస్తూనే ఉంది నా తల్లి తండ్రి మనతో కలిసి ఉండాలని పిల్లలు గుర్తొస్తున్నారు నీ దగ్గరకు వచ్చేస్తాంరా అరుణ్ అంటుంటే వద్దని ఎలా చెప్పగలను స్నేహ పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత నాకు లేదా చెప్పు ఏ మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మా నాన్న ఉండటం లేదా అడిగాడు అరుణ్ స్నేహ సమాధానం చెప్పలేకపోయింది స్నేహ పిల్లలను తీసుకొని వెళ్ళిపోతుందేమోనని అరుణ్కు లోపల భయంగా ఉంది ఎందుకంటే స్నేహకు పట్టుదల ఎక్కువ స్నేహ తమ వల్ల పుట్టింటికి వెళ్ళిపోయిందని తెలిస్తే అమ్మా నాన్న ఎంత బాధపడతారు మా గురించి మీ సంసారంలో కలతలేమిటిరా అంటూ బాధపడతారు ఈ వయసులో వాళ్ళని క్షోభ పెట్టినట్లే కదా అయినా స్నేహకెందుకు అంత అహంభావం సంసారమన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకుని ఏమిటి దీనినే మూర్ఖత్వం అంటారు అనుకున్నాడు అరుణ్ అరుణ్ స్నేహ ఇద్దరూ కలిసి చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇద్దరిది ప్రేమ వివాహం పెద్దల ఇష్టంతోనే ఇద్దరికి ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది మామగారు కాలేజీ చదువు చదువుతున్న ఆడపడుచు మర్దిగారు వచ్చిపోయే బంధువులు ఇలా ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది పైగా అద్దె ఇల్లు కేవలం రెండు బెడ్రూమ్లు హాలు వంటగది మాత్రమే ఉన్నాయి కాసేపు భర్త పక్కన కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు కాబట్టి స్నేహకు రాత్రివేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది పగలంతా ఇద్దరికీ ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని గడపాలని కోరుకునేది సాయంత్రాలు ఉద్యోగం నుండి వచ్చాక తమ బెడ్రూమ్లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదామనుకుంటే మరిది లేకపోతే ఆడపడుచు అక్కడే చదువుకుంటూ కనిపించేవారు రాత్రి పదకొండు దాకా ఇంటి పని అయ్యేది కాదు శని ఆదివారాలు తలుపులేసుకుని పడుకుంటే అత్తగారు చూడండి అరుణ్ స్నేహ పెళ్లి కాని పిల్లలున్నారు ఇంట్లో అలా తలుపులు వేసుకొని పడుకోవడం బాగుండదు రెస్ట్ తీసుకోవాలనుకుంటే మరో గదిలో పడుకోమని చెప్పేసరికి తల కొట్టేసినట్లుగా అనిపించేది శని ఆదివారాలు సాయంత్రం పూట ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే ఇంట్లో చెల్లాయి తమ్ముడు ఉండగా మనం షికార్లకి వెళ్ళడం ఏమిటని కొట్టిపారేసేవాడు అరుణ్ చిన్న చిన్న అసంతృప్తులు సర్దుబాట్ల మధ్య స్నేహకు కూతురు శ్రీజా పుట్టడం జరిగిపోయింది డెలివరీ అయిన ఐదు నెలల తర్వాత పుట్టింటి నుండి శ్రీజతో అత్తవారింటికి వచ్చింది స్నేహ తను ఆఫీసుకు వెళ్ళినప్పుడు శ్రీజను అత్తగారు చూసుకునేవారు ఇంట్లో వంటంతా అత్తగారే చేసేవారు ఆడపడుచు మరిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసేవారు ఆయన కూడా స్కూల్కి వెళ్ళిపోయేవారు ఆడపడుచు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి తిడుతుందని ఏదో కాస్త పనిలో సహాయం చేసినా చదువుకోవలసిన ఉన్నాయనో పరీక్షలు ఉన్నాయనో చెప్పి పనిని తప్పించుకోవడానికే చూసేది మనవరాలి రాకతో అత్తగారికి పని ఎక్కువైపోయింది ఒకరోజు అత్తగారు స్నేహతో చూడమ్మా స్నేహ నువ్వు కాస్త తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకో పొద్దుటే అందరికీ గబా గబా లంచ్ బాక్సులు రెడీ చేయటం టిఫిన్లు రెడీ చేయటం నా ఒక్కదాని వల్ల కావడం లేదు మనవరాలి పని ఇంటి పని ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది అలాగే పాపకి స్నానం అవి కూడా నువ్వు ఆఫీసుకు వెళ్లేలోపు కానిచ్చేయంటూ చెప్పింది అత్తగారు అత్తగారి మాటలకు స్నేహకు కోపం వచ్చి ప్రతిదీ భర్త అరుణ్కు అమ్మపైన ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది పెళ్లికి ముందు మీరేమన్నారు ఉమ్మడి కుటుంబం అంటే సర్దుబాట్లు ఉంటాయి అలాగే పిల్లలు పుట్టిన అమ్మా నాన్న అందరూ చూసుకుంటారు అన్నారుగా కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసు వెళ్ళి పనిచేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుదురుతుందంటూ భర్త మీద కోప్పడేది స్నేహ అరుణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకి చెప్పుకోలేక మధ్యలో నలిగిపోయేవాడు ఫలితంగా అరుణ్ స్నేహ మధ్య గొడవ జరిగి మౌనం సాగింది ఇక అప్పటి నుండి స్నేహ ఆఫీస్ నుండి రాగానే కూతురు శ్రీజతో తన బెడ్రూంలోకి వెళ్ళిపోయి తలుపులేసుకునేది అత్తగారితో మాట్లాడడం మానేసింది ఇంట్లో వారితో సరదాగా గడపడం కానీ చేసేది కాదు పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తగారు ఒకరోజు రాత్రి గదిలో ఇంట్లో జరిగే విషయాలన్నీ భర్తతో చెప్పింది రేపు అరుణ్ స్నేహను విడుకాపురం పెట్టుకోమని చెబుతాను అన్నది భార్య మాటలు విన్న అరుణ్ తండ్రికి కూడా భార్య నిర్ణయం సరైనదే అనిపించింది మరునాడు అరుణ్తో స్నేహ ప్రవర్తన బాగాలేదు నాతో వారం నుండి మాట్లాడట్లేదు అందుకే మీరు విడుకాపురం పెట్టుకోండినంటూ చెప్పేసింది అదే విషయాన్ని ఇప్పుడు స్నేహ గుర్తు చేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళమన్నారు అంటోంది నిజానికి అరుణ్ తల్లి ప్రభావతి గయ్యాలిదేమీ కాదు చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలైతాయని బంధుత్వాలు తెగిపోతాయేమోనని భయపడిపోయే మనిషి కొడుకు కోడలు కోరుకున్న స్వేచ్ఛా సదుపాయము తమింట్లో దొరకట్లేదు ఇంకా గొడవ పెద్దదవుతుందేమో అని గ్రహించిన ఆమె రేపు తన కూతురు పెళ్ళై అత్తవారింటికి వెళితే వాళ్ళు అత్తామామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి కొన్నాళ్ళు కొడుకు కోడలు వేరే కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే కానీ వేరే చెడు ఆలోచన ఏమీ లేదు ఆవిడకు ఈ మూడు సంవత్సరాలలో ఆడపడుచుకు పెళ్లి చేశారు మరిదికి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది మామగారు కూడా రిటైర్ అయిపోయారు ఆడపడుచు పెళ్ళిళ్ళు మరిది చదువు అన్నీ అరుణ్ తండ్రి శర్మగారే చూసుకున్నారు అరుణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నాడు తండ్రి నాన్నగారు మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము ఒక రెండు వందల గజాల స్థలం కొనాలని చూస్తున్నాము స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకడం లేదు లోన్ తీసుకున్నా సరిపోవట్లేదు అన్నాడు అరుణ్ అప్పుడు ఆయన ఎప్పుడో కొన్న మంచి రేటు ఉన్న స్థలాన్ని అరుణ్కి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు తండ్రికి స్థలం బాపతు డబ్బు ఇవ్వబోయాడు అరుణ్ కానీ ఆయన తీసుకోలేదు నాకెందుకురా డబ్బు నేనెలాగూ అక్కడ ఇల్లు కట్టలేను నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లే అంటూ డబ్బు తీసుకోలేదు ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్నా సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు కేవలం ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప పిల్లల బాధ్యతలు అయిపోయాయి ఎక్కడో అద్దె ఇంట్లో భార్యతో ఒంటరిగా ఉండడం ఎందుకు అలాగే ఈ వయసులో మనవడు మనవరాలితో ఉండాలనుకుని ఊళ్ళోనే ఉన్న పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండడమే ధర్మం అనుకుంటూ అరుణ్కు ఫోన్ చేశాడు ఆయన నేను మీ అమ్మ వచ్చి మీతోనే ఉండిపోదాం అనుకుంటున్నామని చెప్పాడు దాని పర్యవసానమే ఇప్పుడు స్నేహ తన తల్లిదండ్రుల రాకను అడ్డగిస్తూ మాట్లాడుతోంది నిజానికి ఇప్పుడు తనకు అత్తయ్య అవసరం ఎంతగానో ఉంది ఇంటికి దగ్గర్లో ఉండే డేకేర్ ఇప్పుడు వేరే చోటికి మార్చేశారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రెండవ కొడుకు ఎనిమిది నెలలు ఉంటాయి వాడికి తను పొద్దుటే ఆఫీసుకు వెళ్తూ బాబుని అక్కడ దింపి సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ స్నేహ వాడిని పికప్ చేసుకుని తెచ్చుకోవాలి స్నేహకు కష్టమైన మరో ఆప్షన్ లేదు శ్రీజ స్కూల్ సాయంత్రం నాలుగు గంటలకే అయిపోతే తాము వచ్చే వరకు పాపని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి ఇవన్నీ స్నేహకు ఇబ్బందిగా ఉన్నాయి కానీ తప్పవు అన్నట్టు చేసుకునేది స్నేహకు కాస్త అహంభావం ఎక్కువ తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు బాబు పుట్టాక చిన్న పిల్లవాడిని పాప శ్రీజను చూసుకుంటూ ఆఫీస్కు వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలియదా తనకు చివరి ప్రయత్నంగా అరుణ్ స్నేహతో అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు స్నేహ కొన్నాళ్ళు మన దగ్గరే ఉంచుకుందాం ఆ తర్వాత బెంగుళూరులో ఉన్న తమ్ముడు శ్రీను దగ్గరకు పంపిస్తాను అని చెప్పి భార్యను మొత్తానికి ఒప్పించాడు తల్లిదండ్రులు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు మొదట్లో అత్తగారితో చాలా ముభావంగా ఉండేది స్నేహ కానీ ఆఫీసుకు వెళుతూ పిల్లల విషయంలో జాగ్రత్తలు సూచనలు చెప్పడానికైనా అత్తగారితో మాట్లాడవలసి వచ్చేది అత్తగారి సంరక్షణలో పిల్లలిద్దరినీ వదిలి ప్రశాంతంగా ఆఫీసు వెళ్ళేది స్నేహ శ్రీజని డేకేల్లో వేసినప్పుడు ఎప్పుడూ పాపకు వైరల్ ఇన్ఫెక్షన్తో తరచూ జలుబు దగ్గు జ్వరం వచ్చేవి ఆ సమయంలో పాపను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవారు పాప కూడా చాలా సన్నబడింది ఇప్పుడు అలా కాదు కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి వేసి కథలు చెబుతూ నాన్నమ్మ తినిపిస్తుంటే పిల్లలిద్దరూ బొద్దుగా తయారయ్యారు అది వరకటిలా కాకుండా స్నేహ కూడా ఉదయాన్నే లేచి వంట పనిలో సాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీస్కు వెళ్ళేది భార్యలో ఉన్న అహంభావం కొద్ది కొద్దిగా తగ్గడం గమనించాడు అరుణ్ అత్తయ్య మామయ్య గారితో చాలా బాగా మాట్లాడేది రాత్రిపూట వంట పని నేనే చూసుకుంటాను మీరు మామయ్య గారు ఏ గుడికో పార్కుకో అంటూ అత్తయ్య గారికి విశ్రాంతినివ్వడం సమయానికి మామగారికి మందులు గుర్తు చేయడం చేసేది ఇక ఇప్పుడు తనకి పిల్లల టెన్షన్ లేదు హాయిగా ఆఫీసుకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు భార్య భర్త ఇంట్లోకి కావలసిన కూరగాయలు సరుకులు అన్నీ కొని తెచ్చేవారు అరుణ్ తండ్రి అత్తయ్య గారైతే తన వచ్చేవరకే బాబుని చూసుకోవటం వాడికి టైం ప్రకారం పాలు పట్టడం తినిపించడం అలాగే శ్రీజా స్కూల్ నుండి రాగానే యూనిఫామ్ మార్పించి అన్నం తినిపించడం ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు కానీ ఒక తల్లిగా స్నేహకు ఇదివరకు కేర్లో పిల్లలు ఎలా ఉన్నారనే టెన్షన్ ఇప్పుడు లేదు ఆఫీస్ నుండి ఇంటికి చేరుకునేసరికి ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కలకలలాడుతూ అత్తయ్య మామయ్య సంరక్షణలో పెరుగుతున్నారు అప్పట్లో తన అహంభావంతో అత్తగారి ప్రేమ కనపడేది కాదు నిజానికి అత్తగారు అప్పుడూ ఇప్పుడు ఒకేలాగా ప్రేమను చూపుతున్నారు తనే ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది ఒకరోజు ఆఫీస్ నుండి వస్తూ చేతిలో స్వీట్ బాక్స్తో అత్తగారికి మామగారికి స్వీట్లు ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ఆనందంగా చెప్పింది ఇద్దరు చాలా సంతోషమమ్మ అంటూ అభినందించారు అమ్మ స్నేహ నీకు కూడా ఒక శుభవార్త వాణికి మూడవ నెల అన్నది అత్తయ్య వావ్ శుభవార్త అత్తయ్య అంటూ సంతోషంగా చెప్పింది ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్నాడు అరుణ్ భర్త వైపు చూస్తూ నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్యగారే నాలుగు సంవత్సరాల నుండి నేను నా ఉద్యోగం మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను అదీ కాక డేకేర్లో వదిలిన సీజ ఎప్పుడూ సిక్ అవుతూ ఉండేది నేను ఎక్కువ సెలవు తీసుకునేదానిని అందుకే నా పర్ఫార్మెన్స్ రేటింగ్ పడిపోయేది అందుకే ప్రమోషన్కి డ్రాప్ అవుతూ వచ్చాను కానీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఒక్క ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీస్కు వెళ్ళి వస్తున్నాను అత్తయ్య గారితో ఒకసారి ప్రమోషన్ విషయం చెబితే నువ్వు ఇక ఆఫీస్కు సెలవు పెట్టకు పిల్లల్ని నేను చూసుకుంటానని చెబుతూ ఎంతో సహకరించారు అంటున్న భార్య వైపు చూస్తూ ఉండిపోయాడు అరుణ్ మనిషి అహంభావం తగ్గించుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమలు ఆప్యాయతలు పెరుగుతాయని స్నేహ విషయంలో నిజమయ్యింది ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు